దోసుకున్న మీరు, ఓ 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే మీకు మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారికి. అది చెయ్యరు, చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదలకు, పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, 5438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం, ఇసుక మేటలు బేరడం కానీ వర్షం వల్ల కొట్టుకపోవడం కానీ దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం. నేను రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ 10,000 రూపాయలు నగదు వాళ్లకు. ఇది నిజంగా ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది 1% కూడా కాదు. కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే 10,000 రూపాయల లాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదనలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానికోసం కలెక్టర్కి, ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన, ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్